కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో 5 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా పోసానిపేట గ్రామస్తులు మొత్తం బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోసానిపేట గ్రామస్తులు మాట్లాడుతూ 5 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు బలిపీఠం, ధ్వజస్తంభం, 5 రోజుల పాటు శ్రీ రేణుకామాత ఒగ్గు కథ, మంగళవారం రోజు శ్రీ రేణుకామాత కళ్యాణ మహోత్సవం, 3 డీజేలతో రాత్రి ఘనంగా బోనాల ఊరేగింపు, అన్నదానం, గురువారం గావు పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, గత 5 రోజులుగా గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా శ్రీ రేణుకామాత బోనాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారని తెలియచేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం దాతల సహకారంతో శ్రీ రేణుకామాత కళ్యాణ మహోత్సవం బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని తెలియచేశారు. జిల్లా పెద్దలు అందరూ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు చాలా మంది పాల్గొనడం జరిగింది. అయితే మా విలేజ్ తరఫున ఈ చుట్టుపక్కల మండలాలకించి విలేజ్లకించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా విలేజ్ తరఫున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కుల సంఘాలు కావచ్చు, మన ఈ వతనదారులని అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు మా గుడికి ఉత్సవాలకు వాళ్ళ వంతుగా అన్ని సహాయ సహకారాలు అందించారు. అందరికీ అన్ని కుల వృత్తుల వారికి కూడా వాళ్లకు మా గుడి ఆలయ కమిటీ ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆలయం 5 సంవత్సరాల నుంచి నిర్మాణం జరిగింది. నేటితోని పెద్ద మొత్తంలో జాతర చేసి ఈ ముగింపు కార్యక్రమం చేశాము. ఇక ఇలాగే ఇంకా ఎల్లవేళ దేవి ఆశీర్వాదంతో రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకాదేవి వార్షిక మహోత్సవము 23/4/2022 శనివారం రోజున మొదలుకొని తేదీ 28/4/2022 బుధవారంతో ముగించడం జరిగింది. శనివారం రోజున తాటమయ పూజ, లంద వద్దకు వెళ్ళుట జ్యోతి కార్యక్రమం. గ్రామంలో గౌడ సగం వారి ఇండ్లు 2 ఉన్నాగానీ ఊరందరి సహకారంతో, ఊరిలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం సహకారంతో, దాతల సహకారంతో పెద్దలందరూ, మా గ్రామ పెద్దలందరూ ముందుకొచ్చి ఈ నిర్మాణంలో పాల్గొని ఈ ఉత్సవాలను ఘనంగా జరిపించినటువంటి మా అన్ని కుల సంఘాల పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆలయ కమిటీ తరఫున. మరియు అదేవిధంగా నిన్న చూసినట్టయితే పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏ అల్లర్లు లేకుండా పెద్ద మొత్తంలో 3 డీజేలతోటి నిన్న సాయంత్రం 6 గంటలకు బోనాల ఊరేగింపు అనేది అతి గంభీరంగా అమ్మవారి ఆశీస్సులతో పెద్ద ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో మంచి సహకారాలు సహకారం